విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద నారా లోకేష్ అరెస్టును నిరసిస్తూ శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద తేదీప శ్రేణులు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం తేదీప శ్రేణులు మాట్లాడుతూ అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాణి వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయలుదేరిన తేదీప జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్య అని వెంటనే నారా లోకేష్ను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మండు వైఖరి వెంటనే లోకేష్ బాబుని ఖండించండి, ప్రభుత్వ అక్రమ అరెస్టులను ఖండించండి. నారా లోకేష్ బాబు నిన్ను ఇంటికి పంపించే రోజులు కూడా దగ్గరికి వస్తాయని తెలియపరుస్తున్నాను. ఇదే విధంగా ఈ రోజు గౌరవ మాజీ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, నిమ్మల రామానాయుడు గారు, వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపేదానికి పోతుంటే అన్యాయంగా అక్రమంగా వాళ్ళు అరెస్టు చేసిన విషయం మనందరికీ తెలుసు. దీనికి నిరసనగా శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం వాళ్ళ అరెస్టుల్ని మేము ఖండిస్తున్నాం. అలా చేయలేని ఎడల మేము ప్రతి నియోజకవర్గం, ప్రతి మండల స్థాయిలో కూడా మేము ప్రతి ఒక్కరికి నిరసన కార్యక్రమం తెలియపరుస్తూ పార్టీ దిగువచ్చే విధంగా కూడా మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తామని, అరెస్టులకైనా మేము వెనుకాడమని కేవలం డైవర్ట్ చేసే దానికోసమే ఈ రివర్స్ ముఖ్యమంత్రి పరిపాలన రివర్స్ గా తీసుకురావడం జరిగింది. ఈ అమరావతి లో తిరిగి రాజధానిని నిర్మించే వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ లక్ష్యమే లోకేష్ బాబుని రామానాయుడిని విడుదల చేయాలని చెప్పేసి ఈనాడు జరుగుతున్నటువంటి జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి రైతులు సంఘీభావం తెలపడానికి మా యువనేత ఈ యొక్క రాష్ట్రానికి మార్గదర్శకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఎమ్మెల్సీ, మాజీ ఐటీ మంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయినటువంటి లోకేష్ గారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, అదేవిధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు గృహ నిర్బంధం చేయడం, వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజాస్వామ్య వాదనంతా కూడా ఈరోజు ఏకమై ఈరోజు కాళహస్తిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది.